సంపాదించిన మనీని హ్యాపీ మనీగా మార్చుకోవాలనుకుంటే విజువలైజేషన్ టూ పాయింట్ ఓకి జాయిన్ అవ్వండి హలో రామ్ సార్ హాయ్ నాగరాజు విజువలైజేషన్ టూ పాయింట్ ఓ హ్యాపీ మనీ ఎస్ జీవితంలో ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఒక సక్సెసివ్ ఫెయిల్యూర్ చూసిన తర్వాత మనిషి అంటే రెగ్యులర్ ఫెయిల్యూర్స్ చూసిన తర్వాత నేను ఎందుకు ఎదగలేకపోతున్నాను అనేటువంటి ఆలోచన అయితే డెఫినెట్గా వస్తుంది ఈవెన్ నాకు కూడా కొన్నిసార్లు ఏమనిపిస్తుంది అంటే ఏంటి నేను అంటే నాకు యాంగ్జియస్ ఉంటుంది ఆందోళన ఉంటుంది నేను ఇంకా వెనకబడిపోయి ఉన్నాను ఏంటి అనేటువంటి ఆలోచన అయితే ఇంకొంచెం ముందుకెళ్ళాలి ఇంకొంచెం ముందుకెళ్ళాలనేటువంటి ఆలోచన ఉంటుంది దాన్ని ఓవర్కమ్ చేయాలి అని అంటే ఎలా ది ద సేమ్ టైం సక్సెస్ వైపు మనల్ని మనం చూసుకోవాలి అని అంటే ఏ విధంగా చూసుకోవాలి ఇంట్రెస్ట్లో నారాజు మనం విజువలైజేషన్ టూ పాయింట్ స్టార్ట్ చేసినప్పుడు మన ఉద్దేశం ఏంటంటే మనీతో హ్యాపీనెస్ని ఎట్లా సాధించాలి అని మనీ ఉంటే హ్యాపీనెస్ ఉంటుంది అని అనుకోవడం ఎట్లా మైసూరు మైసూర్ మైసూరు ఉంటుంది అనుకోవడం అంటే డబ్బు ఉన్న చోటంతా హ్యాపీనెస్ ఉండక్కర్ల కానీ నువ్వు హ్యాపీనెస్ కోసం ప్రయత్నించకపోతే హ్యాపీనెస్ ఎలా వస్తుందో తెలుసుకోకపోతే నీ ప్రయత్నంతో వృధా చాలామంది హ్యాపీనెస్ని పోగొట్టుకోవడానికి సంతోషంగా లేకపోవడానికి జీవితంలో ఎదగలేదని అనుకో అనుకోవటానికి కారణం వాళ్ళ థాటు ఈ హ్యాపీ మనీలో ఎలా ఉంటుందో మనం మాట్లాడి ఆ థాట్ని ఎట్లా హ్యాండిల్ చేయాలో చెబుతాం చాలామంది ఈ ప్రోగ్రామ్స్ చూస్తున్న వాళ్ళలో ఈ ప్రాబ్లం ఉంటే నేను చెప్పిన సెంటెన్స్ని టైప్ చేస్తే సరిపోతుంది నేను ఎందుకు ఎదగలేకపోతున్నాను అనుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ వీడియో మీకు కంటింగ్ కనిపించింది అని అంటే అదృష్టవంతుల్లో ఫీల్ అయిపోయి వీడియో మొత్తం చూసి కింద కామెంట్ బాక్స్లో రామ్ సార్ ఏదైతే చెప్తున్నారో అది పోస్ట్ చేయండి ఇది చూస్తున్న తొంభై శాతం మందిలో ఖచ్చితంగా ఈ ప్రశ్న మైండ్లో ఉంటుంది నారాజు ఎవ్రీ వన్ ఈస్ గ్రోయింగ్ ఎక్సెప్ట్ మీ అందరు ఎదుగుతున్నారబ్బా నేను రా నేను ఎదగలేదు అందరికీ డబ్బులు వస్తున్నాయి నాకు రావట్లేదు అన్ని బిజినెస్లు ఫ్లరి ఫ్లరిష్ అవుతున్నాయి కానీ నేను వెనకబడి ఉన్నా లైఫ్లో కెరీర్లో రిలేషన్షిప్లో బిజినెస్లో ప్రాఫిట్స్లో హ్యాపీనెస్లో అన్ని విషయాల్లోనూ ఎవరితో ఎవరిని చూసినా సరే వాళ్ళందరూ ముందుకు వెళ్తున్నారు నేనేమో అనుకున్నా అని ఈ ఫీలింగ్ రాని వాళ్ళకి ఉండనే ఉండరు అయితే ఈ ఫీలింగ్ పోవాలంటే ఏదో జీవితంలోకి రావాలి అని అనుకుంటే పొరపాటే మరి ఈ హ్యాపీ ఈ ఫీలింగ్ ఎలా పోతుంది నిజంగా నువ్వు కూడా ఎదుగుతున్నావు అన్న ఫీలింగ్ ఎలా వస్తుంది ఈ విషయం తెలుసుకోకుండా కేవలం వస్తు సంపద ద్వారా హ్యాపీనెస్ వస్తుందని ఆందోళన తగ్గుతుంది అనుకుంటే చాలా పొరపాటే మరి ఎలా అండ్ ఆర్ యూ ఆల్సో ద వన్ యాంగ్జియస్ ఫీల్ అయ్యే వాళ్ళల్లో మీరు కూడా ఉన్నారా ఎస్ ఐఆమ్ ఆల్సో దేర్ అని టైప్ చేయండి మీరు ఉన్నారంటే ఖచ్చితంగా మీరు శ్రద్ధగా చూస్తారు మీరు ఎప్పుడైతే కామెంట్ టైప్ చేశారో నన్ను నేనే అని ఎప్పుడైతే ఐడెంటిఫై చేశారో ఇప్పుడు నేను ఎలా దాని నుంచి బయటపడాలో శ్రద్ధగా ఈ వీడియో చూస్తారు ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి నేను చెప్తున్నాను నారాజు లైఫ్లో గొప్ప గొప్ప రహస్యాలు చాలా సింపుల్గా ఉంటాయి అవును సింపుల్గా ఉంటాయి కాబట్టి పీపుల్ పట్టించుకోరు ఎందుకంటే చాలా సింపుల్ కదా అని పోనీ చాలా టఫ్గా ఉంటే ఇంత టఫా అని వదిలేస్తారు నీకు ఏది సొంతం అవుతుంది బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటే సార్ అంటే మీరు చెప్తుంటే అంబానీ గారు జియో ఐడియాని ఒక టిష్యూ పేపర్ మీద రాసుకున్నారట ఎవరో ఒకళ్ళు చెప్తే అంటే వినటానికి వేరే వాళ్ళకి అది సింపుల్ ఫార్ములా బట్ ఇవాళ అది లేకుండా మనం ఉండగలుగుతాం చూసారా ఎట్స్ అ వెరీ బిగ్ ఫార్ములా అది ఎగ్జిక్యూట్ అవుతే ఎగ్జిక్యూట్ అయ్యే ముందు వరకు చాలా సింపుల్ కానీ మనం పట్టించుకోవాలి సార్ అసలు చాలా పట్టించుకో అందుకే ఇతరులతో పోల్చుకొని ఎవరైనా ముందుకు వెళ్తున్నారు సంపాదిస్తున్నారు వాళ్ళకి డబ్బు వస్తుంది నాకు రావట్లేదు ఇట్లా అనుకుంటున్నారంటే ఒక్కటే మీరు అర్థం చేసుకోవాలి ఈ సెంటెన్స్ని మీరు రాసుకుని పెట్టుకోవాలి ద సెంటెన్స్ ఇస్ దిస్ కంపారిజన్ ఇస్ అ థీఫ్ ఆఫ్ జాయ్ బాహ్ నీ సంతోషాన్ని దొంగతనం చేసేదే ఇది కంపారిజన్మెంట్ బాక్స్లో డెఫినెట్గా పోస్ట్ చేయండి ఇది నన్ను అడిగితే ఇంట్లో పోస్టర్లో పెట్టుకోవాలి రాజు ఉదయం లేచినప్పటి నుంచి ఎవడైనా ముందుకు నేను ముందుకు వెళ్ళాలి ఈరోజు ఏదైనా సంపాదించాలి ఏదైనా చేయాలి అని అనుకున్నప్పుడు మీకు ఎవరైనా గుర్తొస్తారు చూసారా అప్పుడు వెంటనే మీ ఆనందం పడిపోదు నాగరాజు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యాపారం చేసి లక్ష రూపాయలు లాభం సంపాదించాం యు ఫీల్ సో హ్యాపీ నేను వస్తా అదే వ్యాపారం చేసి ఏంటి నాగరాజు నాకు కూడా లాభం వచ్చింది అవునా నీకు ఎంత నాకు ఐదు లక్షలు వచ్చిందన్నా నీకు ఐదు లక్షలు వచ్చిందా నాకు లక్ష్యే వచ్చిందా అంటే ఇందాక లక్ష్య వచ్చిందన్న ఆనందం నా కంపారిజన్తో పోయింది పోయింది సో దట్ ఈస్ ద థీఫ్ ఆఫ్ ద జాయ్ ఈ విషయం అర్థం చేసుకుంటే అసలు జీవితంలో మీరు ఎంత యూనిక్ మీకు అర్థమవుతుంది మీరంటూ మీకు ఒక యునిక్నెస్ ఉంది నా పుట్టుకకు నా కుటుంబానికి నా రిలేషన్షిప్కి ఒక మీనింగ్ ఉంది నేను యునిక్ అన్న విషయం మీకు ఎప్పుడైతే అర్థమవుతుందో జీవితంలో మీకు ఇంకొకరితో కంపేర్ చేసుకోవాలన్న ఆలోచన కూడా కలదు అసలు మనం ఎప్పుడు జీవితాన్ని ఎట్లా చూస్తామంటే నారాజు ఇదే ఇలా రేస్ పరుగులు 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 ఆ పరుగు కూడా ఎవరికంటే ముందు పరిగెడుతున్నామని ఈ పరుగు అనే మైండ్లో ఎవరు అయితే ఉన్నారో వాళ్ళకి ఈ సెంటెన్స్ చాలా ఊరటనిస్తుంది మన దగ్గరికి కౌన్సిలింగ్ వచ్చిన వాళ్ళు కోచింగ్ తీసుకునే పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా నేను చూపించే ఈ సెంటెన్స్ చూసిన తర్వాత ది ఫీల్ రిలాక్స్డ్ అది ఒక పెద్ద సీక్రెట్ నాది అసలు ఇంత సింపుల్ సెంటెన్స్లో ఇంత సీక్రెట్ ఉందా అని అనిపిస్తుంది ఆ సీక్రెట్ ఇదే డూ థింగ్స్ అట్ యువర్ ఓన్ పేస్ లైఫ్ ఈజ్ నాట్ ఎ రేస్ జీవితం పరుగు కాదు జీవితం జర్నీ ప్రయాణం మాత్రమే తప్ప పరుగు కాదు ప్రయాణంలో ఎవరితో పరిగెత్తవు అయితే ఎప్పుడైతే పందెం అని ఎప్పుడైతే పరిగెడతావో అప్పుడు నువ్వు అలసిపోతావు అందుకని జీవితం పరుగు కాదు ప్రయాణం మాత్రమే నీ స్పీడ్లో నువ్వు పరిగెడుతూ ఉండవు నువ్వు ఎంత పరిగెడతగలవో అంత పరిగెద్దు నీకు కంపేర్ చేసుకున్నప్పుడే నీ స్పీడ్ పెంచాలా నా తక్కువ ఉందా నీది ఎక్కువ ఉందా అని అని అనిపించడం మొదలు పెడుతుంది సో ఈ ఈ సెంటెన్స్ చాలామంది చాలా రిలీఫ్ చేసింది బికాజ్ లైఫ్ ఈజ్ నాట్ ఎ రేస్ ఇట్ ఈస్ ఓన్లీ ఎ జర్నీ జీవితకాలం చేసే ప్రయాణం దీనికి ఒక లాజిక్ ఉంది నారాజు ఎవరో ముందుకు వెళ్తున్నారు వేరే వాళ్ళు సంపాదిస్తున్నారు వాళ్ళు ఎదుగుతున్నారు నేను ఎందుకు ఎదగట్లేదు అని ఆలోచించే ముందు ఒక బిద్ది బిగ్ థాట్ చూడండి ఏ యూనివర్స్ అయితే మిమ్మల్ని నన్ను సృష్టించిందో మనకు కావాలనుకున్న వస్తు సంపద సృష్టించిందో ఈ ప్రపంచాన్ని మొత్తం సృష్టించిందో సూర్యుడిని చంద్రుణ్ణి నక్షత్రాలను సృష్టించిందో మిమ్మల్ని సృష్టించింది కదా మరి అన్నిటిని సృష్టించిన యూనివర్సు మిమ్మల్ని ఒక్కరిని అనకేయడం వల్ల దానికి వచ్చే లాభం ఏంటి ఆర్ అ పార్ట్ ఆఫ్ ద యూనివర్స్ యూనివర్స్లో పార్ట్ అని మీకు ఎప్పుడు తెలుస్తుందో నేను వెనక ముందు లేను నేను చూసుకుంటున్నది పొరపాటు తప్ప నన్ను నేను కంపేర్ చేసుకుంటున్నాను తప్ప ఒరిజినల్గా ఐమ్ ఎ పార్ట్ ఆఫ్ ద యూనివర్స్ అన్నప్పుడు బిగ్ థాట్ వస్తుంది మనిషికి మనిషికి ధైర్యం కలుగుతుంది నిజం చెప్పాలంటే చాలామంది ఈ కంపారిజన్ చేసేదంటే సోషల్ మీడియాలో చూసి జనరల్గా మనకు కనిపించేవి ఏమి నారాజు మనల్ని బాధ కనిపించేవి ఇలా ఉంటాయి ఆన్లైన్లో నీకు కనిపించే యాప్లు బ ఎంత బ్రహ్మాండంగా ఉందని నీకు ఏం కనిపించాలో అదే మీకు కనిపిస్తోంది మీడియాలో దాని వెనకాల ఏముందో మీకు తెలియదు అదంతా నాకు కావాలని అనుకుంటారు మీకు సొంతం అయితే అది ఇట్లాంటి యాపిలే వస్తుంది కొరికేసింది చెడిపోయింది వాట్ యు ఆర్ సీయింగ్ ఇన్ ద మీడియా వాట్ యు ఆర్ లుకింగ్ అంటే నీకు కనిపించేది ఏదైతే ఉందో అది పూర్తి నిజం కాదు ఏదైనా సరే దాన్ని మనం కోరుకోకు నీకు కావాల్సింది నీకు పూర్తి నిజమైంది ఏదైనా సరే ఖచ్చితంగా వస్తుందని నమ్మకం ఉండాలి లేకపోతే ఇట్లుంటుంది సోషల్ మీడియా ఇట్లా కనిపిస్తుంది బ్యూటిఫుల్గా ఒరిజినల్గా అట్లా అట్లా పోయేవాడి పరిస్థితి ఇట్లుంటుంది ఇది ఒరిజినల్ ఫోటో కానీ నీకు ఇది కావాలి ఇదే కోరుకుంటారు ఎందుకంటే బికాజ్ యువర్ కంపేరింగ్ మనిషి తను తను ఎక్కడ కిల్ చేసుకుంటున్నాడు అని అంటే ఈ కంపారిజన్లోనే వాళ్ళ షూస్లో అడుగుపెట్టినప్పుడు తెలుస్తుంది సార్ అందులో ముళ్ళు ఉందో లేదంటే సాఫ్ట్గా ఉందో అనేటువంటిది కొన్ని ఫ్యామిలీస్ కంపేర్ చేసుకుంటా ఆ ఫ్యామిలీ బాగుంది ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీలోకి వెళ్ళి చూస్తే తొంగి చూస్తే తెలుస్తుంది ఎన్ని సమస్యలు ఉన్నా తర్వాత మన ఫ్యామిలీ బాగుంటుంది అనిపిస్తుంది వాళ్ళ బిజినెస్ బాగుంది బాగా అనుకుంటాము వాళ్ళ బిజినెస్లోకి అడుగుపెట్టినప్పుడు అడుగు పెడితే నేను తెలుస్తుంది అసలు ఇంకొకడికి సక్సెస్ ఈజీగా వచ్చిందని అనుకుంటాం వాడికి జాబ్ వచ్చింది వాడికి డబ్బు వచ్చింది వాడికి కార్ వచ్చింది వాడికి బంగ్లా వచ్చిందని అది ఎందుకు వచ్చిందని చెప్పేసి వాళ్ళ షూస్లో అడుగు పెడితే తెలుస్తుంది వాళ్ళకి ఎందుకు వచ్చారా అని అంటే వాళ్ళ పెయిన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసినప్పుడు ఇందులో సగాని సగం కూడా మనకి ఏం కనపడుతుందో అదే చూస్తాం కనపడింది చూడం అందుకే సోషల్ మీడియా మనల్ని రెచ్చగొడుతుంది బా బాగా రెచ్చగొడుతుంది అంటే మామూలుగా ఉన్నోన్ని కూడా ప్రశాంతంగా ఉన్నవాడిని కొన్నిసార్లు నేను కూడా అవుతాను సార్ ఇది ఇది నాకు కూడా యాప్ట్ అవుతుంది కానీ నా రాజు ఒక్కటే నేను చెప్పను ప్రతి మనిషి నేను స్పెషల్ అని అనుకోవాలంటే ఒక్క ఎగ్జాంపుల్ కాదు ఏంటో తెలుసా ప్రపంచంలో ఎన్ని కోట్ల మంది ఉన్నారో అన్ని కోట్ల మంది అన్ని కోట్ల యూనిక్నెస్ ఉందని చెప్పడానికి ఇది ఒక్క ఎగ్జాంపుల్ చాలు ఐఎమ్ షోయింగ్ దట్ ఎగ్జాంపుల్ నీ తమ్ము ఇంప్రెషన్ వేరు నా తమ్ము ఇంప్రెషన్ వేరు మన ఇద్దరిది వేరు రష్యాలో ఉన్నవాడిది వేరు అమెరికాలో ఉన్న వాడిది వేరు కోటి రూపాయల డబ్బులు వచ్చిన వాడిది వేరు ఎవరిదైనా సరే ఇద్దరిది మ్యాచ్ కాదు ప్రపంచంలో మ్యాచ్ అయితే నేరస్తుడు ఎర్ర దొరుకుతాడు అసలు దీన్ని బట్టే కదా అంటే యునిక్గా ఉంటుంది ఎవరో ఒకరికి ఉండదు ఇంకొకరికి ఉండదు అనే విషయం అప్పుడు తెలుసుకుంటావో అరే నాకంటూ జీవితం ఉంది నాకు ఒక హ్యాపీనెస్ ఉంది నా జీవితాన్ని నేను జీవిస్తాను వాడి జీవితం లాగా కావాలి వీడు సంపాదించినట్టు నాకు కావాలి వీళ్ళు పొందినదే వీళ్ళు జీవితం లాంటి లైఫ్ స్టైల్ నాకు కావాలి అని కోరుకున్నప్పుడు నీ లైఫ్ స్టైల్ ఏంటో నువ్వు మర్చిపోతావు ఎప్పుడైతే మర్చిపోతావో నీకున్న వాల్యూ నువ్వు ఐడెంటిఫై చేయడం మర్చిపోతావు కంటెంట్ని అసలు ఎంత అద్భుతంగా తీసుకొచ్చారంటే రామ్ సార్ ఎవ్రీవన్ ఇస్ యూనిక్ అనేటువంటి విషయాన్ని సెల్ఫ్గా అంటే ఆడియన్ మనసుని గెలిపించినటువంటి వీడియో ఇది వాళ్ళకి వాళ్ళు ఎలా గుర్తించుకోవాలి అని చెప్పడానికి ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది ఎస్ ఎవ్రీవన్ ఇస్ యూనిక్ క్లైమాక్స్ సార్ ఇది చెప్పడానికి కూడా నేను సోషల్ మీడియా ఏం చెప్తుందంటే నువ్వు పనికిరావు ఇప్పుడు నేను చూపిస్తున్నానే వాడు పనికి వస్తాడు ఇప్పుడు నేను చూపిస్తున్నానే అది బెస్ట్ పిక్చర్ ఇది మేము చూపిస్తున్నామే అది ట్రావెల్ అంటే అంటే చూసిన వాడికి నేనేదో తక్కువ నేను ఇట్లా ఎంజాయ్ చేయట్లేదు నా లైఫ్ ఇట్లా లేదే నేను ఇంత సంపాదించలేదు అని అనిపించడానికి చూపించేది సోషల్ మీడియా అందుకే దాన్ని మనం వెంటబడతాం అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి యు ఆర్ యూనిక్ యస్ ఆ స్టేట్ ఆఫ్ మైండ్లోకి మీరు రావాలి అనుకుంటే డెఫినెట్గా రామ్ గారి క్లాస్కి అటెండ్ అవ్వండి కొన్ని టూల్స్ అండ్ టెక్నిక్స్ ఉంటాయి మనల్ని మనం ఎలా మార్చుకోవచ్చు అనేటువంటి దానికి అంటే మన మానసిక స్థితి కూడా స్థితి ప్రజ్ఞత కలిగేలాగా అంటే ఒక్కొక్క తాటిపై వచ్చేలాగా మన మైండ్ కూడా పనిచేయాలి కదా దానికి రామ్ గారి క్లాస్కి అటెండ్ అయితే మీకు క్లారిటీ వస్తుంది మిమ్మల్ని మీరు యూనిక్ అని ఫీల్ అయితే కింద కామెంట్ బాక్స్లో మాత్రం డెఫినెట్గా నేను యూనిక్ నేను ఎవరితోనూ కంపారిజన్ కాదని ఒక వంద కామెంట్స్ పెట్టండి డెఫినెట్గా మీరు యూనిక్ అని చెప్పేసి చెప్పడానికి అంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ కాదు సక్సెస్ కూడా అలానే వస్తుంది అంటే మనస్ఫూర్తిగా పెట్టండి ఫీల్ అయ్యి ఫైవ్ సెన్సెస్ యాక్టివేట్ చేసి అప్పుడు మీకు మీరు గొప్పగా కనిపిస్తారు గ్రేట్ కాంటెంట్ అండి అనుభవం చెప్తుందండి ఏదన్నా అందుకే కొంతమంది గురువుల దగ్గర ఈజీగా కొన్ని విషయాలు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది అని అంటే ఎటువంటి వీడియోస్ చూసిన తర్వాత తెలుసు థ్యాంక్ యూ సో మచ్ రామ్ సార్ థ్యాంక్ యూ రామ్ థ్యాంక్ యూ సో చాలామంది క్లాసెస్ అడుగుతూ ఉన్నారు ఎప్పటి అవకాశం ఉంటుంది నారాజు జూలై ట్వెల్త్ నా క్లాస్ స్టార్ట్ చేస్తున్నాం చాలామంది అడుగుతున్నారు ఫైవ్ డేస్ సెషన్లో ఈ ఫైవ్ డేస్ సెషన్లో అసలు మనిషి ఏమీ లేని స్థితి నుంచి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరడం కోసం ఆర్థికంగా ఉన్నత స్థితికి చేరడం కోసం ఉన్న వనరులను ఎలా ఆలోచించాలి ఎట్లా మనం ఆర్థికంగా ప్రగతి సాధించాలి ఆర్థిక స్వాతంత్రాన్ని సాధించాలి తెలుసుకోవాలనుకుంటే విజువలైజేషన్ టూ పాయింట్ ఓ హ్యాపీ మనీని మీ మనీని హ్యాపీగా మార్చి హ్యాపీగా హ్యాపీ మనీని మీ దగ్గరకు చేర్చే మార్గాలు తెలుసుకోవాలనుకుంటే ఈ ప్రోగ్రామ్ అటెండ్ అయిన వాళ్ళకి ఖచ్చితంగా విజువలైజేషన్ టూ పాయింట్ ఓలో ఎక్స్పీరియన్స్ అవుతారు జూలై ట్వెల్త్ నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది జాయిన్ అవ్వాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి మీ దగ్గర డబ్బు నిలవాలి అని అంటే దానికి ఒక ఎమోషన్ కావాలి ఆ పర్ఫెక్ట్ ఎమోషన్ ఏంటి ఎందుకు నా దగ్గర డబ్బు నిలవట్లేదు నా బ్రెయిన్ బ్యాంక్ బ్యాలెన్స్ వైపుకి ఎందుకు వెళ్ళట్లేదు అనుకున్నటువంటి వాళ్ళకి సరైన సమాధానం దొరికేటువంటి ఒకే ఒక క్లాస్ రిజలైజేషన్ టూ పాయింట్ హ్యాపీ మనీ సో వెంటనే ఎన్రోల్ చేసుకోండి ఎనివ్వేజ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు థ్యాంక్ యూ రామ్ థ్యాంక్ యూ సో మచ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి